కేశవపురం అనే గ్రామంలో నివసించే సుబ్బయ్య పార్వతి అనే దంపతులు ఇద్దరికిద్దరు మహా పిసినారులని ఊళ్ళో పెద్ద పేరు. వాళ్ల ఇంటి నుండి గాలిని కూడా బయటికి పంపించరని ఆ ఊళ్ళోని వాళ్లంతా వాళ్ల పిసినారితనం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఒకరోజు సుబ్బయ్య పొద్దున్నే లేచి ఇంటి బయటికి రాగానే ఒక గేదె సుబ్బయ్య ఇంటి ఆవరణంలో ఉన్న సంపులో నీళ్లు తాగుతూ ఉంది. అది చూసిన సుబ్బయ్య, ఆహా, ఈరోజు ఇంటికి పాలు ఉచితంగా వచ్చాయి, దీన్ని ఎలాగైనా సరే కట్టిపడేయాలి అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న పగిలిపోయిన కుండని తన ఇంటి ముందు పడేసి ఇంట్లోకెళ్ళి గదిలో నిద్రిస్తున్న తన భార్య పార్వతిని నిద్రలేపి, పార్వతి తొందరగా నిద్రలే అని చెప్పి భార్య పార్వతి సాయంతో ఆ గేదెని పట్టుకుని కట్టేశాడు. పార్వతి, ఈరోజు మనం రెండు పూటలా చాయ్ తాగొచ్చు, అలాగే కొన్ని పాలకోవాలు కూడా చేయి అంటూ సుబ్బయ్య తన కోరికలన్నీ చెప్తున్నాడు. అప్పుడు పార్వతి, ఏంటండి మీరు మరీను, పాలన్నీ మనమే వాడితే ఎలా? ఒక పని చేద్దాం, మనం కొన్ని పాలుంచుకొని మిగిలిన పాలలో నీళ్లు కలిపి అమ్మేద్దాం, అప్పుడు ఇంచక్కగా మన కోరికలు తీరిపోతాయి, కొంత డబ్బు కూడా వస్తుంది అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఆ గేదె యజమాని సుబ్బయ్య ఇంటికొచ్చే వరకు ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి ఆ గేదె యజమాని అయిన గిరి తన గేదెని వెతుక్కుంటూ సుబ్బయ్య ఇంటికొచ్చాడు. సుబ్బయ్య ఇంటి ఆవరణంలో ఉన్న తన గేదెని చూసి మనసులో, అబ్బా, ఈ గేదె పోయిపోయి ఈ పిసినారోళ్ళింటికి వెళ్ళాలా, ఇప్పుడు ఇళ్ళు ఏం చేస్తారో ఏంటో అని కొద్దిగా భయం భయంగా సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు. అది చూసి సుబ్బయ్య ఏమీ పట్టనట్టు కావాలని, పార్వతి, అసలు ఈ గేదె రాత్రి మన ఇంట్లో చేసిన రచ్చకి దీనిని చితక బాధాలనుంది, కానీ పాపం మాటలు రాని జీవి, దాన్నేమంటాం, దీని యజమాని రాకపోడా అప్పుడు చెప్దాం, బంగారం లాంటి కుండ పగలగొట్టింది అని కావాలని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు సుబ్బయ్య. అది విన్నగిరి, సుబ్బయ్య గారు, సుబ్బయ్య గారు అని వినయంగా పిలిచాడు. అప్పుడు సుబ్బయ్య తనకేం తెలియనట్టుగా నటిస్తూ, ఆ రారా గిరి, ఏంటి ఇలా వచ్చావు అంటూ అడిగాడు. గిరి కొద్దిగా తడబడుతూ, అది సుబ్బయ్య, నిన్న రాత్రి మా గేదె తన తాడు తెంచుకొని ఊళ్ళో పడింది, అది మీ ఇంటికొచ్చిన విషయం నాకు ఇప్పుడే తెలిసింది, నువ్వు కట్టేసిన గేదె మాదే అంటూ చెప్పాడు. సుబ్బయ్య మనసులో సంతోషిస్తూ, ఓ, ఈ గేదె మీదేనా గిరి, నిన్న రాత్రి చేసిన దారుణాలు అంతా ఇంత కాదు, సుబ్బయ్య గారు అందుకు నన్ను క్షమించండి, క్షమిస్తే అది చేసిన నష్టం తిరిగొస్తుందా ఏంటి, రాదుగా, అది పాడు చేసిన నష్టపరిహారానికి బదులుగా ఆ గేదెని మాకిచ్చేసెళ్ళు అన్నాడు సుబ్బయ్య. ఆ మాటకి గిరి గుండెలో రాయి పడ్డట్టు అయ్యింది. అదేంటి సుబ్బయ్య గారు, ఒక్క కుండకి గేదెని తీసుకుంటారా, అది మామూలు కుండ కాదు గిరి, మాకది వంశపారంపర్యంగా వస్తూ ఉంది, దానికి విలువ కడితే మీ ఆస్తి కూడా సరిపోదు అని లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్తున్నాడు. అప్పుడు గిరి సుబ్బయ్య కావాలని ఇలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని, అయ్యా సుబ్బయ్య గారు, నాకున్న ఒక్క జీవనాధారం ఈ గేదె, మీరు ఈ గేదెనే లాక్కుంటే నేను నా భార్య పిల్లలు ఎలా బ్రతకాలి చెప్పండి, మీరే పెద్ద మనసు చేసుకుని చెప్పండి అంటూ అన్నాడు. అప్పుడు సుబ్బయ్య గిరి తన దారిలోకొచ్చాడని తెలుసుకొని, గిరి, ఇది పగలగుట్టిన కుండకి గాను మాకు ఈరోజు ఆ గేదె పాలన్నీ ఇవ్వాలి, అలాగే నెల రోజుల పాటు పాలు ఉచితంగా పోయాలి అని తన షరతు చెప్పాడు. దాంతో గిరి ఏం చెయ్యలేక సుబ్బయ్య పెట్టిన ఆ షరతులకు అంగీకరించి రోజూ సుబ్బయ్యకి ఉచితంగా పాలు పోస్తున్నాడు. ఇలా ఆ దంపతులిద్దరూ వారి పిసినరితనంతో ఊళ్ళోని వాళ్ళని ఇబ్బంది పెడుతూ లాభపడుతూ ఉన్నారు. అంతేకాక ఆ పిసినరి దంపతులిద్దరూ ఆ ఊళ్ళో ఎవరింట్లో అయినా చిన్న ఫంక్షన్ జరిగితే చాలు, అక్కడ వాలిపోయి ఆ రోజంతా ఇంట్లో ఏం వండుకోకుండా ఆ ఫంక్షన్లోనే ఉండేవారు. ఏంటండి ఈ మధ్య అసలు ఊళ్ళో ఎవరింట్లో కూడా చిన్న ఫంక్షన్ కూడా అవటం లేదు, ఎవరూ పిలవటం లేదేంటి అని అడిగింది పార్వతి. అప్పుడు సుబ్బయ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నా పార్వతి, అసలు ఊళ్ళో ఫంక్షన్స్ జరగటం లేదా, లేకపోతే మనల్ని ఎవరూ పిలవటం లేదా అని ఆలోచిస్తున్నాడు. అదే రోజు పార్వతి బయట నుండి ఇంటికొస్తూ ఉండగా ఒక చోట రాధమ్మ అని ఆవిడ ఒక ఇంటి దగ్గర ఇలా మాట్లాడుతూ ఉంది. అమ్మా పద్మ, ఎల్లుండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి
ఆ ఇంకో విషయం, ఈ విషయం ఆ సుబ్బయ్య పార్వతీకి తెలియకుండా చూసుకో. నీకు తెలుసు కదా వాళ్ళు వాళ్ళ పిసినారి పనులు. ఫంక్షన్ ఉందని తెలిస్తే చాలు ఇంటిపైన పడిపోతారు. అక్కా నువ్వు మరీ మరీ చెప్పాలా ఏంటి? మన ఊరి వాళ్ళందరం కలిసి వాళ్ళని ఏ ఫంక్షన్కి పిలవకూడదనుకున్నాగా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ల మాటలన్నీ చాటుగా విన్న పార్వతి వెంటనే పరుగు పరుగున ఇంటికెళ్ళి తన భర్తైన సుబ్బయ్యతో తను విన్న విషయమంతా వివరించి చెప్పింది. అప్పుడు సుబ్బయ్య కోపంగా, చిచ్చి అసలు ఈ ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని కోపంగా ఉండగా పార్వతి, కొంపదీసి ఈ కోపంతో ఆ ఫంక్షన్కి వెళ్లకూడదని చెప్తారా ఏంటి? చిచి నేనెందుకు అలా అంటాను? ఎల్లుండి ఫంక్షన్ అంటే మనం ఇంకా ఇక్కడుండటం ఏంటి పద అని అప్పటికప్పుడు ఇద్దరు దంపతులు రాధమ్మ ఇంటికెళ్లారు. రాధమ్మ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి రాధమ్మ అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఎల్లుండి మన ఇంట్లో ఫంక్షన్ ఉందంటగా ఎన్ని పనులుంటాయి ఫంక్షన్ అంటే అంటూ రాధమ్మ ఇంట్లోకి రమ్మనక ముందే ఆ ఇద్దరు రాధమ్మ ఇంట్లోకి వెళ్లారు. ఎల్లుండే ఫంక్షన్, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఇప్పుడెలా? అసలు పిండి వంటలు చేశారా? అందరినీ పిలిచారా అంటూ తన ఇంటి ఫంక్షన్లా మాట్లాడుతూ ఉంది పార్వతి. అసలు రేపు చుట్టాలొస్తారు, వాళ్ళందరికీ పిండి వంటలు చెయ్యాలి అని చెప్పి రాధమ్మతో పిండి వంటలన్నీ చేయించింది. కాని పార్వతి మాత్రం చిన్న సాయం కూడా చెయ్యలేదు. అలా ఫంక్షన్ జరిగే అన్ని రోజులు తన ఇంటికి కావలసిన అన్ని పిండి వంటలు రాధమ్మతో చేయించుకుంది పార్వతి. ఫంక్షన్ అయిన 2 రోజులకి గాని ఆ పిసినరి దంపతులిద్దరూ రాధమ్మ ఇంటి నుండి బయటకి రాలేదు. రాధమ్మ, ఇన్ని పిండి వంటలు మీ ఇంట్లో ఉంటే ఎవరూ తినక పాడైపోతాయి, నేను కొన్ని తీసుకెళ్తానులే అని చెప్పి పార్వతి సగం పిండి వంటలన్నీ తన ఇంటికి తీసుకెళ్లిపోయింది. అది చూసిన రాధమ్మ, అసలు వీళ్ళు పిలవని పేరంటానికి ఎందుకొస్తారు? ఇల్లంతా గుళ్ళ చేసి ఎందుకెళ్తారు అని అనుకుంటూ ఉంది. అలా వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుండగా కొన్ని నెలల తరువాత ఆ పిసినరి దంపతులిద్దరికీ ఒక బిడ్డ జన్మించింది. అది తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళు, విన్నావా పద్మ, ఆ పిసినరి దంపతులకి బిడ్డ పుట్టిందంట. ఇన్ని రోజులు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మన ఇళ్లలో పడి దోచుకున్నారుగా, ఇక వాళ్ళు చేసే ఫంక్షన్కి మనమందరం వెళ్ళి వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని చెప్పింది రాధమ్మ. అలా రాధమ్మ మాత్రమే కాకుండా ఆ ఊళ్ళోని వాళ్ళందరూ అలాగే అనుకుంటూ ఉన్నారు. అంతేకాక ఊళ్ళో వాళ్ళందరూ ఫంక్షన్ ఎప్పుడు చేస్తున్నారు అని అడుగుతూ ఉండటం వల్ల ఊరి వాళ్ళందరి గోలా భరించలేక ఒకరోజు ఆ దంపతులిద్దరూ పెద్ద ఫంక్షన్ చేశారు. ఈ సుబ్బయ్య నా దగ్గర 4 రోజులు పాలు ఉచితంగా తీసుకున్నాడు, ఎట్టగైనా సరే 4 రోజుల రాబడంతా రాబట్టాలి అనుకున్నాడు గిరి. అలా అందరూ ఫంక్షన్కి వెళ్తుండగా ఇంటి బయట ఆ దంపతులిద్దరూ నిలబడి, మా ఆచారం ప్రకారం ఇలాంటి పిల్లల ఫంక్షన్స్ చేస్తే వచ్చేవాళ్లు వాళ్ళకి తోచిన కానుకిచ్చి ఇంట్లో అడుగు పెట్టాలి అంటూ చెప్పారు. దాంతో వచ్చిన వాళ్ళేం చెయ్యలేక వాళ్ళకి తోచిన కానుకలిచ్చి లోపలికెళ్లారు. తర్వాత అందరికీ బెల్లంతో చేసిన పానకమిచ్చి, ఈరోజు మీరందరూ ఇక్కడికొచ్చి నా బిడ్డని ఆశీర్వదించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా ఆచారం ప్రకారం మేము చేసే ఫంక్షన్స్ లో ఎలాంటి ఆహారం పెట్టకూడదు, ఒట్టి బెల్లం నీళ్లు తప్ప. మీరందరూ ఆ నీళ్లు తాగేసి వెళ్ళండి అంటూ చెప్పాడు. దాంతో అక్కడికొచ్చిన వాళ్లందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని వాళ్ళని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆహా, మనం వేసిన ఈ ప్లాన్ వల్ల ఎన్ని కానుకలొచ్చాయో, లేదంటే వీళ్ళందరూ మనతో ఖర్చు పెట్టించాలని చూస్తారా అంటూ ఆ దంపతులిద్దరూ సంతోషిస్తున్నారు. రాజమహేంద్రగిరి అనే ఊళ్ళో రాఘవయ్య మరియు సుభద్ర అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు చాలా చిన్న ఇంట్లో తమ జీవనాన్ని కొనసాగించేవారు. వాళ్ల దగ్గర ఒక ఆవు ఉండేది, దాని ద్వారా వచ్చే కొంచెం పాలతో రోజు గడిపేవారు. ఉన్నదాంట్లోనే చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు సుభద్ర ఆవు పాలు తీసి తన భర్త అయిన రాఘవయ్యతో మాట్లాడుతూ ఉంది. ఏవైందో మన ఆవుకి, ఈరోజు కొంచెం పాలు తక్కువగా ఇచ్చింది. తను తినేది ఏం మనం కొనటం లేదు కదా, ఈరోజు వచ్చిన పాలం మీసి బియ్యం పట్టుకొస్తాను, వాటితో అన్నం వండి దానిలో వచ్చిన గంజిని మా నావుకు పెడదాం, అప్పుడు దానికి కొంచెం బలం వస్తుంది. సరేనండి, పోనీ ఆవుని బయట మేతకి తీసుకెళ్దామనుకుంటే ఎండాకాలం కావడంతో పచ్చగడ్డి ఎక్కడా లేదు, ఆవు ఎండలో ఏం తింటుంది, తిరిగి తిరిగి దాహంతో ఇంకా నీరసం వస్తుంది. నిజమేనే, ఈ ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. సుభద్ర రాఘవయ్యతో మాట్లాడి వెనక్కి తిరిగేటప్పటికీ
చెయ్యి తగిలి పాలన్నీ నేలపాలైపోయాయి. సుభద్ర గుక్కపెట్టి ఏడుస్తుంది. అయ్యయ్యో, ఎంత పెద్ద పొరపాటు జరిగింది. నా చేతిలోని పాలను నేనే పోగొట్టుకున్నాను. ఈ పాలమ్మి వచ్చిన డబ్బుతో బియ్యం తెచ్చుకుందాం అనుకున్నాం. అరే పోనీలేవే, జరిగిందేదో జరిగింది, రేపు తెచ్చుకుందాం. రేపు పాలిస్తుంది కదా. కొంతసేపటి తర్వాత ఇంట్లో తినడానికేమీ లేకపోవడంతో పెరుగు మాత్రమే ఉండడంతో దాంతో మజ్జిగ చేసి భర్తకిస్తుంది సుభద్ర. తను కూడా కొంచెం తాగుతుంది. ఇంతలో ద్వారం దగ్గరికి ఒక సాధువు వచ్చి నిలబడతాడు. అమ్మా, ఏమైనా తినడానికుంటే పెట్టవా? ఏవండి, ఎవరో పిలుస్తున్నట్టున్నారు. పద, బయటకెళ్ళి చూద్దాం అని చెప్పి ఇద్దరు బయటకొస్తారు. నమస్కారం గురువుగారు, చెప్పండి. దీర్ఘాయుష్మాన్ భవ, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి. సుభద్ర వెంటనే లోపలికెళ్ళి మజ్జిగ పట్టుకొస్తుంది. అమ్మా, మీకు భోజనం అడిగాను, దాహం తీరడానికి మజ్జిగ కాదు. నమస్కారం గురువుగారు, మమ్మల్ని క్షమించండి. ఈరోజు నేను చేసిన పొరపాటు వల్ల మాకు భోజనం లేకుండా అయిపోయింది. అసలు ఏం జరిగిందమ్మా? మా ఇంట్లో ఒక చిన్న ఆవు ఉంది గురువుగారు. రోజు ఆ పాలనమ్మి వచ్చిన డబ్బుతో బియ్యం తెచ్చుకొని వండుకొని తింటాం. ఏ రోజైతే మాకు పాలివ్వదో ఆ రోజు మేము ఆకలితో పడుకోవాల్సిందే. ఎండాకాలం అవడంతో ఆవుకి గడ్డి కూడా దొరకటం లేదు. ఎండుగడ్డి కొనేంత డబ్బులు మా దగ్గర లేవు. తనకి పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదు. అందుకే ఆవు నీరసించిపోయి పాలు కూడా తక్కువ ఇవ్వటం మొదలెట్టింది. మా ఇద్దరికి భయమేస్తుంది, గోహత్య దోషం ఎక్కడ చుట్టుకుంటుందోనని. అందుకే మా ఇంట్లో మజ్జిగ తప్ప ఇంకేం లేవండి తినడానికి. పాలైనా ఇద్దామనుకుంటే ఈరోజు నేను చేసిన పొరపాటు వల్ల పాలన్నీ నేలపాలైపోయాయి. ఏం పర్వాలేదమ్మా, నాకు ఆ మజ్జిగ ఇవ్వు, తాగుతాను అని చెప్పి సాధువు మజ్జిగ తాగేసి, అమ్మా మీ ఆవు ఎక్కడ ఉంది చూపించు. ఇదిగోండి, అక్కడ కనిపిస్తున్న ఆ తెల్లటి ఆవే మా ఆవు. ఎంత చక్కటి ఆవు, లక్ష్మీకలతో ఉంది అని చెప్పి తన కమండలంలో ఉన్న కొంచెం నీళ్లు తీసి ఆవుపై వేస్తాడు. ఈరోజు నుండి దీనిని లక్ష్మీ అని పిలవండి. ఈ ఆవు వల్ల మీకు ధనధాన్యాలకి ఏమీ లోటుండదు, చాలా సంతోషంగా గడుపుతారు. కానీ ఈరోజు కూడా తనని ఒక్క మాట కూడా మీరు అనకూడదు. జాగ్రత్తగా మీ బిడ్డలా చూసుకోండి అని చెప్పి అక్కడ నుండి సాధువు వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని రాఘవ మరియు సుభద్ర సంతోషించి ఆవుకి నమస్కారం పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోతారు. తెల్లవారుజామునే లేచి పాలు పితకడానికి గిన్నె పట్టుకొస్తుంది సుభద్ర. పాలు పితుకుతుంటే పాలకి బదులుగా బంగారు నాణ్యాలు పడుతుంటాయి. సుభద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ గట్టిగా అరుస్తుంది. ఏవండి, తొందరగా ఇలా రండి రండి. ఏమైంది సుభద్ర, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? మన ఆవు పాలివ్వటం లేదా? ఇంకా అతనికి నయం కాలేదేమో. ఎన్ని పాలిస్తే అన్ని పట్టుకురా, ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా. అబ్బా, నేను చెప్పేది ముందు వినండి. ఈ పాత్రలో చూడండి ఏమొస్తున్నాయో. ఏమొస్తాయి, పాలే కదా. అబ్బా, ఒకసారి దగ్గరికొచ్చి చూడండి. రాఘవయ్య దగ్గరికొచ్చి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి, మన ఆవు బంగారు నాణాలిస్తుంది. అందుకేనండి మిమ్మల్ని పిలిచాను, ఇది చూపించడానికే. నిన్న మన ఇంటికి ఒక సాధు వచ్చారు కదా, ఆయన మనకు చెప్పారు కదా అన్ని రకాల కష్టాలు తీరిపోతాయని, మన ఇంట్లో ధనధాన్యాలకి లోటుండదని. బహుశా ఆయన ఆశీర్వాదం వల్ల ఇలా జరుగుతుందేమో. ఏదైనా ఆ భగవంతుడు మన మొర ఆలకించి ఈ సాధువు రూపంలో మనకి పంపించారేమో. ఇప్పుడు ఈ ఆవు రూపంలో మనకి కనిపిస్తుంది. ఆవు కాదండి, లక్ష్మి. రాఘవయ్య వచ్చిన బంగారాన్ని అమ్మి వాటితో కూరగాయల వ్యాపారం మొదలెడతాడు. వచ్చిన డబ్బులు మరియు లక్ష్మి రోజు ఇచ్చిన నాణాలతో మంచి ఇల్లు కట్టుకుంటాడు. కొన్ని రోజుల తరువాత బంగారు నగల వ్యాపారం మొదలెట్టాడు. మరియు వాళ్ళు చాలా సంతోషంగా జీవనం గడుపుతున్నారు. కొన్ని రోజులకి రాఘవయ్యకి తల పొగరు బాగా ఎక్కువైంది. ఓ రోజు రాఘవయ్య కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా, సుబ్బయ్య నాకు తల బద్దలైపోతుంది, కొంచెం కాఫీ ఇవ్వు. అటగేనండి. సుబ్బయ్య కాఫీ తెస్తూ కాలు తడబడి కాఫీ ఒలికిపోతుంది. రాఘవయ్య లేచి సుబ్బయ్య చెంప చెళ్ళు మనిపిస్తాడు.
నన్ను క్షమించండి అయ్యగారు, నేను కావాలని చెయ్యలేదు, నా కాలు మరలబడింది, నన్ను క్షమించండి అయ్యగారు, నన్ను క్షమించండి. కాఫీ తెమ్మంటే తెచ్చి కింద పడేశావు, తరువాత ఎక్కడలేని సాకులని చెప్తున్నావు. కోపంతో రాఘవయ్య అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఒకరోజు రాఘవయ్య ఇంటికి వాళ్ల బావమరిదొస్తాడు. అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు? నేను బాగున్నాను. ఏంటి బావా, వ్యాపారం బాగా సాగుతున్నట్టుంది, ఇల్లు బాగా కట్టావు? పర్వాలేదు, బాగానే సాగుతుంది. అలా మాట్లాడుతూ భోజనం చేసి రాత్రి పడుకుంటారు. ప్రయాణం చేసి బాగా అలసిపోవడంతో తెల్లవారు ఆలస్యంగా లేస్తాడు శంకర్. లేచి బయటకొచ్చి, తమ్ముడు లేచావా, టీ పెట్టా, తాగుతావా? అలాగే అక్క. ఏమే, నీ మర్యాదలన్నీ అయిపోతే నా మోకాన ఒక కాఫీ కొట్టు. తెస్తున్నానండి. నాకు వేగంగా ఆహారం పెట్టు, నేను అన్ని పనులు చేసుకుని పట్నం వెళ్ళాలి కొత్త నగలో ఆర్డర్ తీసుకోవడానికి. ఎంతసేపు నీ ఆవు పనే కాదు, నా పనులు కూడా కొంచెం చూడు. లేదండి, మన లక్ష్మికి మేత మంచినీళ్లు పెట్టేసి అప్పుడు మీకు అన్ని ఏర్పాట్లు చేసేస్తా. రోజు నీ ఆవుకేగా చూసుకుంటున్నావు, ఈరోజు నేను పట్నం వెళ్ళాలి, నాకు పనుందని చెప్తున్నాగా, నా పనులు చేశాక నీ పనులు చేసుకో. ఒక్క 5 నిమిషాలు, మన లక్ష్మి చాలాసేపటి నుండి ఆకలిగా ఉంది. చెప్తుంటే అర్థం కాదా అని కోపంతో చాలా గట్టిగా అరుస్తాడు. ఏంటి, ఆవుకి పేరు పెట్టి మరీ అంత ప్రేమగా చూస్తున్నారు అన్నాడు శంకర్. మాకు లక్ష్మి అంటే చాలా ఇష్టం, అందుకే పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటాం. సరే సరే, నేను పట్నం వెళ్తాను అని రాఘవయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్క, అప్పట్లో రోజు గడవడం కూడా కష్టంగా ఉండేది కదా, ఇంత తక్కువ సమయంలో ఇంత ఎలా సంపాదించాడో బావ. సుభద్ర నిజం చెప్పకుండా, మీ బావ చాలా కష్టపడేవాడు, అన్ని పనులు చేసేవాడు, తనకి నేను కూడా సాయం చేసేదాన్ని, అలా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. గదిలోకి వెళ్లి శంకర్ ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న కూరగాయల వ్యాపారం పెట్టి దాని తర్వాత ఇంత పెద్ద నగల దుకాణం పెట్టారు. అంటే రోజు గడవని పరిస్థితి నుండి నగల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు, అది కూడా ఇంత తక్కువ సమయంలో. మరియు ఇంత అందంగా ఇల్లు ఎలా కట్టారు అని తనకేమీ అర్థం కాక తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అసలు వీళ్ళకి ఆదాయం ఎలా వస్తుందో తెలుసుకోవాలి అనుకుని వాళ్ళేం చేస్తున్నారో ప్రతి నిమిషం గమనిస్తున్నాడు. అయితే పాలు తీయడానికి వెళ్లి బంగారు నాణాలు తీసుకొచ్చి తన భర్తకిచ్చింది సుభద్ర. దొంగతనంగా ఇదంతా చూసిన శంకర్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎలాగైనా ఈ ఆవుని మనం తీసుకెళ్ళాలి, కానీ నేను తీసుకెళ్లినట్టు వాళ్ళకి తెలియకూడదు అని అనుకుని అందరికన్నా మరుసటి రోజు ముందుగా లేచి ఆవు దగ్గర పాలు తీయటం మొదలెడతాడు శంకర్. బంగారు నాణాలు తీసుకుని తన గదిలోకెళ్ళిపోతాడు. తనలా చేస్తే ఆవు దగ్గర బంగారు నాణాలు రావట్లేదని చెప్పి వాళ్లు ఆవుని వదిలేస్తారని అతని ఉద్దేశం. తర్వాత అతను ఆ ఆవుని పెంచుకోవచ్చు. యథావిధిగా సుభద్ర వచ్చి పాలు తీయడంతో నాణాలు రాలేదు. ఏంటి రోజు నాణాలు రావటం లేదు? ఏవండి, ఒకసారి బయటికి రండి. ఏమైంది? చూడండి, నాణాలు రావట్లేదు. దీనికి నువ్వు రోజు తిండి గట్టిగా పెడుతున్నావు కదా, అందుకే అది బద్ధకంతో ఇవ్వటం లేదు, తిండి తగ్గిస్తే ఇస్తుంది. మరుసటి రోజు కూడా అలాగే జరగడంతో రాఘవయ్య కోపంతో ఆవుని గట్టిగా కొడతాడు. మళ్లీ శంకర్ పొద్దున్నే లేచి ఆవు దగ్గరికి చేరుకుంటాడు. పాలు తీయడానికి ప్రయత్నిస్తుంటే బంగారు నాణాలకు బదులుగా పాలుస్తుంటాయి. ఒక్కసారిగా శంకర్ భయపడి, ఏంటి, ఆవు నుండి బంగారానికి బదులుగా పాలుస్తున్నాయి, ఏం జరిగింది దీనికి? శంకర్ భయపడి ఇంట్లోకెళ్ళిపోతాడు. సుభద్ర యథావిధిగా పాలు తీయడానికి వస్తుంది. పాలు తీస్తుంటే నాణాలు రాకుండా పాలొస్తున్నాయని చాలా ఆశ్చర్యపోతుంది. వెంటనే రాఘవయ్యని పిలుస్తుంది. ఏవండి, ఒకసారి వచ్చి చూడండి. ఈరోజు కూడా ఇవ్వటం లేదా? లేదండి, నాణాలకు బదులుగా పాలొస్తున్నాయి. ఏం జరిగింది దీనికి? అదే తెలియటం లేదు, అయినా మీరు నిన్న కొట్టారు కదండి, అందుకే ఇవ్వటం లేదేమో. కొడితే ఇవ్వడం మానేస్తుందా? మనక సాధువు ముందుగానే చెప్పారు లక్ష్మిని కొట్టకూడదు తిట్టకూడదు అని, కానీ మీరు వినకుండా కొట్టారు చూసారా, ఇప్పుడేం జరిగిందో? రాఘవయ్య ఆలోచిస్తుంటాడు. తను చేసింది తప్పని తెలుసుకుంటాడు. అతనికెంతసేపు నిద్రపోవడానికి ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటాడు.
ఇంతలో శంకర్ గదిలోకి చూడగా శంకర్ బంగారు నాణాలు తీసి చూస్తుంటాడు. అప్పుడు రాఘవయ్య విషయం అర్థం చేసుకుని తన భార్య దగ్గరికి వెళ్తాడు. సుభద్ర, నిద్రలే. ఏం జరిగిందండి? ఏం జరిగిందంటావేంటి? నువ్వు మొన్న లక్ష్మి బంగారు నాణాలు ఇవ్వటం లేదన్నావు కదా, మీ తమ్ముడి చేతిలో అవే బంగారు నాణాలున్నాయి. లేదండి, మీరేదో పొరపాటు పడుంటారు. లేదు, నిజంగా నిన్ను నా కళ్ళారా చూశాను. సుభద్ర వెళ్లి చూసేటప్పటికీ శంకర్ చేతిలో బంగారు నాణాలు చూసింది. తనని ప్రశ్నిస్తుంది. మీరింత ఎలా సంపాదించారని అడిగితే నువ్వు నిజం చెప్పలేదు కదక్కా, అందుకే నేను మొత్తం పరిశీలించి తెలుసుకున్నా మీరింతలా ఎలా ఎదిగారా అని. అయినా లక్ష్మిని కొడుతున్నప్పుడైనా నీ కొంచెం కూడా దయ రాలేదారా? నేను బంగారు నాణాలతో ఆశపడి అంతగా ఆలోచించలేదక్కా, నన్ను క్షమించండి. ఆశలో పడి ఆవుని కొడుతున్నారన్న విషయమే మర్చిపోయాను. చూసారా, మీరు నిజం తెలియకుండా లక్ష్మిని కొట్టారు. నేను అత్యాశకి పోయి తెలియకుండా నా చేతులతో లక్ష్మిని కొట్టాను అని పరుగెత్తుకు వెళ్లి ఆవు ముందు రెండు చేతులతో నమస్కరించి తన కాళ్లకి దండం పెట్టి క్షమించమని కోరతాడు.